ఒక గ్రామంలో మొబైల్ వాడరు, అంటే ఎలక్ట్రిసిటీ గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఏమీ వాడరు. ఆఖరికి వాళ్ళు తినే తిండి కూడా వాళ్ళేమి కొనుక్కోరు. ఒకవేళ ఉండగలిగితే ఎన్ని హవర్స్ ఉండగలరు? దాదాపు 200కి పైగా ఒకప్పుడు ఎలా జీవించేవాళ్ళు ఆ కల్చర్ని ఇప్పుడు జీవిస్తున్నారంటే మీరు నమ్మగలరా? ఈ రోజుల్లో మనిషి బతకాలి అంటే ఏం కావాలి? చెడు ఉద్దేశాలు చాలా మందిలో ఉన్నాయి. ఇప్పుడు మీకు మెడికల్ ఎమర్జెన్సీ అయితే హౌ? నౌడేస్ అయితే నథింగ్, నో ఛాన్స్. ఒక గ్రామంలో అసలు మొబైల్ ఫోన్ యూజ్ చేయకుండా బతుకుతున్నారంటే మీరు నమ్మగలరా? వాళ్ళ ఐడియాలజీ సిద్ధాంతం ఓకే గ్రేట్ కానీ అది 100% పాటిస్తున్నట్టు నాకైతే ఏం అనిపించలేదు. హాయ్, హలో, నమస్తే, వనక్కం. నేను మీ ప్రతాప్ రవళి. వెల్కమ్ బ్యాక్ టు ప్రతాప్ రవళి వ్లాగ్స్. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కి వీడియో పాజ్ చేసి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు మొబైల్ లేకుండా ఉండగలరా? ఒకవేళ ఉండగలిగితే ఎన్ని హవర్స్ ఉండగలరు? సెకండ్ క్వశ్చన్, కరెంట్ లేకుండా మీరు ఎన్ని గంటలు ఎన్ని రోజులు ఉండగలరు? లైక్ ఈ క్వశ్చన్ మీ పేరెంట్స్ని కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ ఒక్కసారి అడిగి చెప్పండి. అండ్ థర్డ్, ఈ రోజుల్లో మనిషి బతకాలి అంటే ఏం కావాలి? అసలు బేసిక్లీ మనిషి బతకాలంటే ఏం కావాలి? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. కానీ ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే చాలా మంచి వీడియో. దాదాపు 200కి పైగా ఒకప్పుడు ఎలా జీవించేవాళ్ళు ఆ కల్చర్ని ఇప్పుడు జీవిస్తున్నారంటే మీరు నమ్మగలరా? ఒక గ్రామం మొత్తం అలాగే ఉన్నారంటే అసలు మీకు అది నమ్మేలా ఉందా? ఒక గ్రామంలో మొబైల్ వాడరు, అంటే ఎలక్ట్రిసిటీ గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఏమీ వాడరు. ఆఖరికి వాళ్ళు తినే తిండి కూడా వాళ్ళేమి కొనుక్కోరు, తింటారు. వాళ్ళ దృష్టిలో మనిషికి కావాల్సింది జ్ఞానం, బుద్ధి, తినడానికి తిండి, ఉండడానికి స్థలం, తాగడానికి నీరు, పీల్చడానికి గాలి, కట్టుకోవడానికి బట్ట. దట్స్ ఇట్. రూపాయితో సంబంధం లేదు అక్కడ. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కదా. ఇది విన్న తర్వాత నాకు కూడా ఫ్యూజ్లు ఎగిరిపోయి, నేనే మొబైల్ 10 నిమిషాలు లేకుండా ఉండలేను. అలాంటిది ఒక గ్రామంలో మొబైలే లేదంట. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకోసమని అక్కడికి వెళ్దామని నేనైతే ప్లాన్ చేశాను. ఎక్కడో కాదు, మన శ్రీముఖలింగంకి వెళ్లే దారిలోనే ముందు కూర్మా గ్రామం అనేది వస్తుంది. సో నేను చెప్పేశాను కదా ఆల్రెడీ, కూర్మా గ్రామం. సో నాకు ఎలా ఈ గ్రామం గురించి తెలుసు అంటే, సో నేను కొన్ని ఫ్రస్ట్రేషన్లు ఉన్నప్పుడు చీ పాడు జీవితం, ఎందుకు ఈ జీవితం, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్న టైంలో మా అక్క చెప్పింది, అయితే నువ్వు అక్కడికి వెళ్ళిపోయి అంచక్క బతకచ్చు అని. ఎందుకంటే వెళ్తే మనకి ఫుడ్ పెడతారు, ఉండడానికి షెల్టర్ కూడా ఇస్తారు. నాకు అసలు అర్థం కాలేదు, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో మీతో పాటే నేను కూడా ఆ ఊరిని చూస్తాను. సో కలిసి చేద్దాం, వచ్చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి లైఫ్ స్టైల్, ఇలాంటి కల్చర్ మనకి ఫ్యూచర్లో పెరిగితే మన హెల్త్ చాలా బాగుంటుంది, మన పిల్లల హెల్త్ బాగుంటుంది, మన ఫ్యూచర్ ఇంకా 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 బాగుంటుంది. సో మనం ఊరు లోపల నుంచి ఇక్కడ టర్న్ తీసుకోవాలి కూర్మా గ్రామానికి. ప్రతి చోట ఇక్కడ రాశారు చూసారా, గురుకులం, గురుకులం. అప్పుల్లో ఉండేవి కదా పాఠశాలలు, పెద్ద బాల శిక్ష, లేదంటే బేసిక్ మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు నిజానికి. మన పిల్ల మనము మన పిల్లలు పుస్తకాలు, బ్యాగులు, ఎగ్జామ్లు. ఏం రాసుకున్నా మళ్ళీ బేసిక్ నాలెడ్జ్ ఎవరికి ఉండదు, ఈమె నాకు లేదనుకో. కానీ వీళ్ళు జస్ట్ గ్రంథాలు ఏవి చదివినా సరే ఎంత బ్రెయిన్ అనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు. మొబైల్ లేకుండా ఒక మనిషి రోజంతా సర్వైవ్ అవ్వగలరా? అస్సలు మినిమం నౌడేస్ అయితే నథింగ్, నో ఛాన్స్. అక్కడ బతకడానికి మనిషికి ఏం కావాలంటారు ఈ రోజుల్లో? ఈ రోజుల్లో అయితే మ్యాక్సిమం 90% ఆఫ్ పీపుల్ మనీ మైండ్. మనీ, వితౌట్ మనీ దెర్ ఇస్ నో నథింగ్. కానీ కష్టం అంటారు ఈ రోజుల్లో, కష్టం. ఒక ఊర్లో మొత్తం ఎలక్ట్రిసిటీ లేకుండా, మొబైల్స్ లేకుండా, మనీ లేకుండా, మరి అది ఎలాగ అవుతుంది అనుకుంటున్నారు?
మైండ్ సెట్స్ అని టోటల్లీ వాళ్ళు దాన్ని ఏమంటే దైవం ఒక దీని మీద అనమాట వాళ్ళ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు అనమాట మైండ్ సెట్. మనము అలా సర్వ్ అవ్వాలంటే మనం అవ్వలేము. ఎందుకు అవ్వలేమంటే మనకి ఉన్నటువంటి అలవాట్లు చాలా మార్చుకోవాల్సి వస్తుంది, లైఫ్ స్టైల్లో చాలా మార్చు. బట్ అదే హెల్దీ కదా మన దాంతో కంపేర్ చేస్తే. రైట్ రైట్, మీరు చెప్పేది కరెక్టే, అదే హెల్దీ అంటున్నారు, ఓకే నో ఇష్యూ. బట్ ఎట్ ది సేమ్ వేలో నేను కూడా వెళ్ళలేను, మీరు కూడా వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళామంటే మన మైండ్ సెట్ అనేది దానికి మనం తీసుకెళ్ళలేము అనమాట, ఆ ప్లేస్లోకి మనం తీసుకెళ్ళాము. ఈవెన్ మీరు 10 మినిట్స్ వెళ్ళి అక్కడ విజిట్ చేసినట్లయితే మీకే అనిపిస్తుంది వీళ్ళు ఎలా ఉంటున్నారా, అసలు 200 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి ఇంత ఈ విధంగా ఉండేవాళ్ళ మనసులు అప్పట్లో అనేటువంటి మైండ్ సెట్ అనేది మీలో ఆటోమేటిక్ థింకింగ్ అనేది వస్తుంది వచ్చేటప్పుడు. ఈ రోజుల్లో భగవద్గీత ఎవరు చదువుతున్నారు చెప్పండి? చాలా మంది తెలియదు కూడా, తెలియదు గీత అంటే తెలియదు అసలు. ఇప్పుడు కూడా దాని ప్రకారంగా అంటే మీరు ఏ విధంగా ఉండొచ్చు, మీ స్టైలింగ్ అని నేను ఈ విధంగా డ్రెస్ చేయాలని కూడా క్వశ్చన్ చేయడానికి నాకు హక్కు లేదు. ఈవెన్ మా సిస్టర్కైనా లేదు, మా మిస్సెస్కైనా నేను చేయడానికి లేదు. మీలాగే అందరూ అనుకుంటే చాలా బాగున్నావు, వల్గారిటీ ఉండకుండా ఉందనమాట. ఎస్ రైట్, ఎందుకంటే ఇప్పుడు డ్రెస్ సెన్స్ అనేది నార్మల్గా ఏంటంటే లేడీస్ తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు బాయ్స్లో చాలామంది ఉన్నారు ప్యాంటు షర్ట్ ఫుల్గా వేసుకుంటారు, బాయ్స్లో ఇప్పుడు ఇతనే ఉన్నారు ఫుల్గా వేసుకున్నారు. అదే ఆ ఏజ్ గల పాప ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ మీరు ఆలోచించండి ఎలా ఉంటుంది అంటే హ్యూమనిటీలో థింకింగ్ అనమాట మనలో మనమే చేంజ్ చేసుకుంటున్నాం అనమాట. అప్ అండ్ డౌన్ మైండ్ సెట్స్, అసలు నెగిటివిటీ థాట్స్ వచ్చేదానికి కూడా కారకులు మనమే అనమాట సెల్ఫ్గా. అదే విషయం అంటే ఉన్నది. ఇప్పుడు కోరగ్రామ్ అంటే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు టోటల్గా భగవంతునికి వాళ్ళ యొక్క లైఫ్ని అంకితం చేసి దాని నుంచి ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ పొందుతుంది. ఈవెన్ వాళ్ళు ఒక కూరగాయలు పండించాలనే కూడా న్యాచురల్ పద్ధతిలోనే పండిస్తారు. నాకు తెలిసైతే అంటే నా పరిధిలోకి అంటే నా అవగాహనలోకి వచ్చైతే 6 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు గీతోపదేశం ఇప్పుడు చాలామంది వేదాన్ని కూడా అక్కడ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంలో మన ఇప్పుడు ఇక్కడ అయోధ్య రామ మందిరం మొన్న ఓపెనింగ్ అయింది 22nd రైట్. అక్కడ యంగెస్ట్ 22 ఇయర్స్ ఉన్నటువంటి ఒక పర్సన్ ఏంటంటే టోటల్ ఆలయం మొత్తానికి హెడ్ పండితునిగా అతను నియమించారు. ఏ విధంగా నియమించారు? ఇంతమంది చాలామంది ఉన్నారు మన దేశంలో నెంబర్ ఏజ్తో సంబంధం, జ్ఞానంతో సంబంధం. అతను వేద విద్యాలయంలో చదువుకున్నాడు, PhD చేశారు అతను, స్టిల్ PhD కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా దానికి మించిన కూడా చదువుతున్నారు అతను. ఓకే, చెడు ఉద్దేశాలు చాలా మందిలో ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలో నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళు బ్రాంచెస్గా ఇచ్చేసి ఏంటంటే వాళ్ళు దాని యొక్క మన హిందిజంని అసలు ఏంటి విషయం ఏంటి అనేది, సృష్టి ఎలా అయింది, కర్మ అంటేంటి, దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది మొత్తాన్ని దాన్ని వివరించి చెప్పగల కెపాసిటీ వాళ్ళలో ఉంది. ఎందుకు గ్రామం లాంటివి చాలా రావచ్చు, నెమ్మది నెమ్మది రావాలి, వస్తేనే మనుషులు బాగుపడతారు ఫస్ట్ మనసు. ఓకే, కరెంట్ లేకుండా మనం ఎంతకాలం ఉండగలం, సర్వైవ్ అవ్వగలం? ప్రజెంట్ డేస్లో ఉన్నటువంటి ప్రజల పట్ల చెప్పాలంటే అందరు ప్రజలు కూడా కరెంటుకి అనేది అలవాటు పడిపోయారు. సో ఈ ప్లేస్కి అయితే మనం వచ్చేసాము, చాలా ప్లెజెంట్గా చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది ఇక్కడ. బట్ కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే ప్రజెంట్ బ్రహ్మచారిది ఆశ్రమం అది ఒక 10 డేస్ వరకు ఆడవాళ్ళు రావడం, వీడియోస్ తీసుకోవడం, అసలు ఎవరు అటు పక్కకు వెళ్లకుండా ఉన్నారు. సో ఫిబ్రవరి 15th వరకు వెళ్ళకూడదు అంట. సో అందుకోసమే ఈరోజు వచ్చినా మనకి కొన్ని ప్లేసెసే కవర్ చేయగలం. బట్ కాకపోతే ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సో అసలు ఎలా ఏర్పడింది, ఎందుకు ఉంటున్నారు, ఎందుకు ఈ కల్చర్లు ఇలాగే ఉండిపోయారు, మళ్ళీ డైవర్ట్ అవ్వకుండా అవన్నీ ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఇక్కడ చాలా మనకి బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ శ్రీకృష్ణది ఎక్కువ నామస్వరం చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం చూద్దాం అన్ని. పుస్తకాల్లోనే ఉంటుంది అనుకున్నాం ఎన్ని రోజులు, కానీ ఇక్కడ కోర్మా గ్రామంలో యాస్టీస్గా ఇప్పుడు ఇదే లైఫ్ స్టైల్ జీవించడం వల్లే ఇంత మంచిగా ఉన్నారు, ఇంత హెల్దీగా లైఫ్ స్టైల్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఫ్యూచర్లో ఇది పాటిస్తేనే మన నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయేమో, లేకపోతే మ్యాక్సిమం ఉండవనే చెప్పాలి. మరి ఇంకా సో ఓన్లీ బావి వాటర్ ఏమో.
శ్రీకృష్ణుడి లైఫ్ కదా, ఇలా ఇక్కడ తయారు చేస్తారేమో ఈ ప్లేట్స్, ఫుడ్ అన్నీ ఇంకా కనుక్కోలేదు. యాక్చువల్గా ఇక్కడ విగ్రహం ఉండాలి అంట, విగ్రహం ఉండాలి కానీ ప్రస్తుతానికి ప్రతిష్ఠించలేదంట. అదే చెప్పాను కదా బ్రహ్మచార్యం ఏదో జరుగుతుంది అని, అందుకోసం అన్ని క్లోజ్ చేసేసి మెయింటైన్ చేస్తూ ఉన్నారన్నమాట. ప్రభుపాద విగ్రహం ఉంటది, అక్కడ గురుగారు వచ్చారు, ఆయన శిష్యుడు, అక్కడనే గురుగారి ప్లేస్ లోనే అక్కడ ప్రభుపాద స్థాపించారు. అక్కడనే పూజలు అవుతుంది. వాడరు ఇంకేవైనా ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఏం ఉండో. ఒకవేళ మీకు మెడికల్ ఎమర్జెన్సీ అయితే హౌ? మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఇప్పటి వరకు అంత ఎమర్జెన్సీ అంత ఎవరు కూడా అంత సీరియస్లీగా ఎవరికైతే ఇప్పుడు కాలేదు. చిన్నగా ఏది అయినా మీ ఇక్కడ గుళికలు అని గృహ వైద్యంగా లేకుండా ఆయుర్వేదికే యూజ్ చేస్తారు. అసలు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎంతవరకు అయితే అది కాదు, అది ఎప్పుడు మాకు ఎదురు కాలేదు. దానికి రిజల్ట్ మీరు అయినా ఇక్కడికి ఎంతో మంది, ఇప్పటికి కొన్ని వేల మంది వచ్చారు, ఇప్పటికి వేల మంది కాదు లక్షలు వచ్చారు. అందులో ఎంతో మంది విజిటర్స్ లో కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతవరకు అన్నారు మీరు ఇక్కడ ఈ విధంగా ఉన్న ప్రదేశంలో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మా నుంచి తీసుకోవచ్చు అని చెప్పారు. అంటే మీ యొక్క లివింగ్ వల్లే మీకు ఇప్పటి వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రాలేదు, పెద్దగా అయిపోయే వరకు కూడా సంభవించలేదు ఇంతవరకు. వావ్, వెరీ నైస్. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి ఈ లివింగ్ ద్వారా? ఇది ఒక వైదిక గ్రామం అన్నది, అంటే ఇక్కడ ఇది ఒక సరళమైన జీవనం, ఉన్నతమైన చింతన. అంటే మనం సరళంగా జీవించడం వల్ల మనం ఉన్నతమైన చింతన, అంటే ఆధ్యాత్మికంగా మనం పూర్తిగా మన భక్తి అనేది చేయగలుగుతాం అంట. మనిషి జన్మ అనేది అందుకే ఇవ్వబడింది, భగవంతుని చింతన చేయడం కోసం, భగవంతుని సంతృప్తి కోసమే జీవించడం కోసమే మనకు ఈ జన్మ ఇవ్వబడింది. కానీ ప్రస్తుతం మానవుడు ఏం చేస్తుందంటే తన ఇంద్రియాలు సంతృప్తి పరచుకోవడంలోనే పూర్తిగా నిమగ్నం అయి ఉన్నాడు, దానివల్లనే సమస్యలు కొని తెచ్చుకుంటుంది. అందుకే పునర్విజననం పునర్విమరణం అంటే తను తన ఇంద్రియాల సంతృప్తి కోసం ఎప్పుడైతే అతను పరుగులు తీస్తున్నాడో, అతను ఇంద్రియాలకు దాసుడు అవుతున్నాడో, అలా అలా అతను కర్మబంధంలో పడి అతను మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది భగవద్గీత చదివితే ఎవరికైనా ఈజీగా అర్థం అవుతుంది, నిన్న అవుతున్నది. ఈ భగవద్గీత చదివిన వాళ్ళే అత్యధికంగా ఇప్పుడు హరికృష్ణ హరిరామ భక్తులు అవుతున్నారు. అది మన ఇండియాలోనే తక్కువ అయిపోయింది, ఇతర దేశాల్లోని వాళ్ళు మన కల్చర్ని అలవాటు చేసుకుంటున్నారు కానీ మనమే మన కల్చర్ని అలవాటు చేసుకోలేకపోతున్నాం మ్యాక్సిమం. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం గురుగారి వచ్చారు, అదేవిధంగా చూడండి క్రిస్టియనిజం మనం అనుకుంటాం, భారతదేశంలో అనుకుంటున్నాం కానీ విదేశాలలో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ కూడా ఈ హరికృష్ణ భక్తిని స్వీకరిస్తున్నారు. గీతలో చెప్తున్నాడు శ్లోకంలో, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామికం శరణం రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుజ. అంటే సర్వధర్మాలను త్యాగం అంటే వదిలి నా శరణం తీసుకుంటే నీకు ఎలాంటి ఆపద అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏది రాకుండా పూర్తిగా పాపాలు తొలగించి నేను ముక్తిని చేస్తాను అంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ భగవంతుని పూర్తిగా వాళ్ళు సమర్పించారంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మళ్ళీ అంటూ జన్మ లేకుండా ఉండాలి అన్న ఉద్దేశం కానీ మళ్ళీ ఈ విధంగా ఈ భక్తి మార్గంలోకి వచ్చారు. వారు ఇక్కడ ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా రెండు విధాలుగా వాళ్ళు ఇక్కడ జీవనం అనేది కొనసాగిస్తున్నారు. ప్లస్ ఇంకోటి వ్యవసాయం కూడా ఇక్కడ పూర్తిగా ఆర్గానిక్ గా మేము పండించడం ఉంటుంది, ఎలాంటి రసాయనాలు ఇక్కడ వేయకుండా మనం పండిస్తూ ఉంటాం ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఎలాంటి యాంత్రికం వస్తువు అంటే ట్రాక్టర్ అని దున్నడం కోసం దానికి ఉపయోగించాము మేము, ఎద్దుల ద్వారా దున్నడం ఉంటుంది ఇక్కడ. అంటే పూర్తిగా సరళంగా వారి పాత పద్ధతి పూర్వకాలం జీవన విధానం కంప్లీట్ గా మనం ఫాలో అవుతున్నాం. అంటే దానివల్ల మనకు ఎలాంటి ఆరోగ్యంగా కూడా మనకు ఎలాంటి సమస్యలు అనేది కొని తెచ్చుకోకుండా మన ఆరోగ్యపరంగా కూడా మనం చాలా మంచిగా ఉండగలదు. అంటే సో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి కాలనీస్ ఉన్నాయి అన్నమాట, ఒక 3 కాలనీస్ ఉన్నాయి. సో ఎవరికి వాళ్ళు అంటే లైక్ ఫ్యామిలీస్ ఇండివిజువల్స్ ఉండొచ్చేమో మేబీ. చూసారు కదా ఇక్కడ ఫారెన్ నుంచి కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం, దర్శించుకోవడం, మన కల్చర్ని ఫాలో అవ్వడం, ప్రతి ఒక్కరు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ చేతిలో మనకి కౌంట్ ఉంటది కదా మాలాగో మేడం. పక్షులు మ్యామ్, యు ఆర్ ఫ్రమ్ సారీ యూరోప్? హౌ డూ యూ నో దిస్ ప్లేస్? ఫ్రమ్
బికాస్ వేర్ ఆర్ బోత్ ఆఫ్ అవర్ గోత్ బ్రదర్స్ అండ్ గోత్ సిస్టర్స్ ఫ్రమ్ అవర్ గురు మహారాజ్ హూ విజిటెడ్ టుడే ఆల్సో అండ్ వి వాంట్ టు విజిట్ ఇట్ ఆల్సో బికాస్ వి లివ్ ఇన్ సిమిలర్ ఫార్మ్ ఎట్ చెక్ రిపబ్లిక్ సో very happy to see you both of you looking so pretty in sari I can't express in words looking like a goddesses kada ekkadekkado vaalu mana sampradayanni follow aitunte manam maatram vaal culture ni teeskundam very happy to came here naku chaala santoshanga anipisindi interact avvadam valla deene continue cheyadama nenu anukuntunnan anamata thank you so much hari krishna సో ఈ గ్రామం అంత పెద్దదేం కాదు, చాలా చిన్నది. అండ్ నేను ఇప్పుడు వచ్చి టైం కరెక్ట్ కాదేమో, అందుకే అన్ని అసలు చూపించడానికి అలా నాకేం అనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఐడియాలజీ సిద్ధాంతం ఓకే గ్రేట్, కానీ అది 100% పాటిస్తున్నట్టు నాకైతే ఏం అనిపించలేదు. అండ్ వాళ్ళ గ్రామం అది పాటిస్తున్నారు, 10 అడుగుల తర్వాత ఇంకో గ్రామం ఉంది, 20 అడుగుల తర్వాత ఇంకో గ్రామం ఉంది. యాజ్ యూజువల్ లైఫ్ అందరు లీడ్ చేస్తున్నారు అంత చిన్న డిస్టెన్స్ లోనే. నేనైతే సాటిస్ఫై అవ్వలేకపోయాను ఆ గ్రామానికి, బట్ విదేశాల నుంచి వస్తున్నారు అది అయితే నిజం. ఈ వీడియో మీద నాకైతే కామెంట్స్ ఏమీ లేవు, మీరే చూసి ఏమనుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అంటే నేను చాలా చెప్దాం, చాలా చూపిద్దాం, నేను తెలుసుకుందాం అని, బట్ ఇక్కడైతే ఏం అనిపించలేదు. అంటే ఫుల్గా 100% నేనైతే చెప్పలేను. ఈ వీడియో నేను ఏదో అనుకుంటే ఏదో జరిగింది, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. నేను ట్రై చేయగలుగుతున్నాను, దానికి నేను హ్యాపీ. ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను, ఇంకా నాకు తెలియనివి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకో ప్లేస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రతాప్ రౌలి ఛానల్ని. లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. యు ఆల్.